రాజధాని మార్పుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు సాగుతున్నా విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ఉన్నత స్థాయి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అధికారికంగా ఆదేశాలు రాకపోయినా అందుకు అనుగుణంగా సన్నద్ధం కావాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు అందినట్లు తెలిసింది. విశాఖ పాలనా రాజధాని కావచ్చని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. జీఎన్ రావు కమిటీ విశాఖపట్నంలో సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. పాలనా రాజధానికి ప్రాథమికంగా 3000 ఎకరాలు సరిపోతాయని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలు కార్యక్రమాల నిమిత్తం జిల్లా అధికారులు ప్రభుత్వ భూముల వివరాలు సేకరించారు. ఇటీవల బిల్డ్ ఏపీ కోసం నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు, స్థలాలు, భవనాలను గుర్తించారు. వీటిలో అవసరమైన వాటిని రాజధానికి వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఒకే చోట కాకుండా పలు చోట్ల ఉన్న ప్రభుత్వ భూములను రాజధాని అవసరాలకు వినియోగించుకునే అవకాశముంది. పాలనా రాజధాని అంటే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, ఉన్నతాధికారులు, సిబ్బంది నివాసాలు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వస్తాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఒకచోట నిర్మిస్తారు, మిగిలినవి వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసే అవకాశముంది. హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని తరలించేటప్పుడు తొలుత విభాగాధిపతులు విజయవాడ వచ్చారు. తాత్కాలిక వసతి సిద్ధం కావడంతో సచివాలయం కూడా తరలివచ్చింది. విశాఖలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు ఒకేసారి ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇందుకు 3000 ఎకరాలు సరిపోతాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంతో పాటు విశాఖ రూరల్, భీమునిపట్నం, ఆనందపురం, సబ్బవరం, పెందుర్తి మండలాల్లోని భూములను రాజధానికి కేటాయించనున్నట్లు చెబుతున్నారు. శాశ్వత భవనాలు నిర్మించే వరకు తాత్కాలికంగా అందరికీ విశాఖలో వసతి కల్పిస్తారు. ఇందుకోసం భవనాల అన్వేషణ కూడా మొదలైంది. ఈ కార్యక్రమాన్ని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేపట్టారని తెలిసింది. సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, విభాగాధిపతుల్లో కొందరు కార్యాలయాల కోసం రిషికొండ ఐటీ సెజ్లోని భవనాలను పరిశీలిస్తున్నారు. మరికొన్ని విభాగాలు ఉన్నతాధికారులకు విశాఖ, మధురవాడ పరిసరాల్లో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లు చూస్తున్నారు, బిల్డర్లను సంప్రదిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే భవనాల సమీకరణకు ముందుకెళ్లాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. ఉన్నతాధికారులకు విజయవాడలో నెలకు 40,000 ఇంటి అద్దె అలవెన్స్ ఇస్తున్నారు. బహుశా అదే మొత్తం లేదా మరికొంత పెంచి ఇవ్వవచ్చనే చర్చ అధికారుల్లో సాగుతోంది. పాలనా రాజధానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ఆదేశాలు రాలేదని విశాఖ కలెక్టర్ వి వినయ్ చంద్ చెప్పారు. ఆదేశాలు వస్తే జిల్లా యంత్రాంగం అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అయితే విశాఖ పరిసరాల్లో ఇతరత్ర అవసరాలకు భూములు గుర్తించామని, ప్రభుత్వం ఎలా ఆదేశిస్తే ఆ విధంగా వాటిని వినియోగిస్తామన్నారు. విశాఖలో రహదారులు, ఇతరత్ర సౌకర్యాలు ఉన్నందున కొత్తగా భవనాలు నిర్మిస్తే సరిపోతుందనే భావన ఉన్నత స్థాయిలో వ్యక్తమవుతోంది. ఈ తరుణంలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును అనకాపల్లి నుంచి భోగాపురం వరకు నిర్మించాలనే ఆలోచన కూడా తాజాగా తెరపైకి వచ్చింది.
భవిష్యత్తులో విశాఖలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు మెట్రో దోహదపడుతుందనేది అంచనా.